హాయ్ హలో, వెల్కమ్ టు ఆరెంజ్ బైట్స్. బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన ఎపిసోడ్ తో ఆడియన్సే కాదు హౌస్ మేట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయిపోయారు. టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ నిన్న హౌస్ మేట్స్ అందరికీ ఒక సిల్లీ టాస్క్ ఇచ్చారు. అదేమిటంటే ఒక్కొక్కళ్ళు వేరొకళ్ళ ప్రవర్తించడమే. మీకు సరిగ్గా అర్థం కాదు కదా, ఒక్కొక్కళ్ళు వారిలా కాకుండా వేరొక క్యారెక్టర్స్ ని తీసుకుని వారిలా బిహేవ్ చేయాలి. ఇందులో భాగంగా కౌశల్ సామ్రాట్ లాగా, దీప్తి కౌశల్ లాగా, గీతా మాధురి తనీష్ లాగా, సామ్రాట్ దీప్తి లాగా నటించవలసి వచ్చింది. ఈ టాస్క్ లో భాగంగా వీళ్ళందరూ వారి వారి ఒరిజినల్ క్యారెక్టర్స్ వదిలేసి పక్క వారి క్యారెక్టర్లా బిహేవ్ చేస్తూ చాలా ఫన్ని క్రియేట్ చేశారు. ఇందులో ముఖ్యంగా దీప్తి అయితే అచ్చం కౌశల్ లానే బిహేవ్ చేస్తూ మార్నింగే లేచి ఎక్సర్సైజ్ చేయడం, అందరికి రూల్స్ చెప్పడం, కుక్కలరుస్తున్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ హౌస్ లో అందరినీ నవ్వించింది. ఇక తనీష్ విషయానికి వస్తే, తనీష్ అచ్చం గీతా మాధురిలా మాట్లాడుతూ, గీతా మాధురిలా నవ్వుతూ, గీతా మాధురిలాగా యాక్ట్ చేస్తూ హౌస్ లో అందరినీ నవ్వించేశాడు. ఒకనొక టైంలో తనీష్ అచ్చంగా గీతా మాధురిలానే మాట్లాడుతున్నాడు అని మనకే అనిపిస్తుంది. ఇక సామ్రాట్ విషయానికి వస్తే, దీప్తి ఎలా మాట్లాడుతుంది, దీప్తి ఎలా బిహేవ్ చేస్తుంది, నామినేషన్ టైంలో దీప్తి ఎలా టెన్షన్ పడుతుంది అనే విషయాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఇక ఈ టాస్క్ లో కౌశల్ పాత్ర విషయానికి వస్తే పెద్దగా ఏమీ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే సామ్రాట్ పెద్దగా ఏ విషయంలోనే ఇన్వాల్వ్ కాడు. చిన్నపిల్లాడిలో ఓ పక్కన కూర్చొని ఎవరో ఒకరిని ప్యాంపరింగ్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా కౌశల్ కూడా తన ముద్దు ముద్దు నడకలతో, ముద్దు ముద్దు మాటలతో ఎపిసోడ్ మొత్తం అందరినీ నవ్వించాడు. ఇక గీతా విషయానికి వస్తే చాలా సీరియస్ గా తనీష్ పాత్రలోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. తనీష్ లానే సీరియస్ గా చూడడం, తనీష్ లాగే సింగిల్ లైన్ డైలాగ్స్ చెప్పడం, అంతేకాకుండా కౌశల్ మీదకి గొడవకి వెళ్లడం, ఇవన్నీ చూస్తుంటే హౌస్ మేట్స్ అందరూ తమ తోటి హౌస్ మేట్స్ ని ఎంతలా అబ్జర్వ్ చేస్తారనే విషయం తెలుస్తుంది. ఈ టాస్క్ ను హౌస్ మేట్సే కాదు ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళందరూ ఎప్పుడు ఇలాగే కలిసి నవ్వుకుంటూ సరదాగా ఉంటే బాగున్న అనిపించేలాగా ఈ టాస్క్ ఉంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా ఎపిసోడ్ ఎండింగ్ లో హౌస్ మేట్స్ అందరికి వారి ఇంటి దగ్గర నుంచి గిఫ్ట్లు వచ్చాయి. ఒక్కొక్కళ్ళు వారు వారి గిఫ్ట్లు ఓపెన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తానికి ఏదైతేనే బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ మాత్రం చాలా ఆహ్లాదకరంగా సాగిందని చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.